ఎన్టీఏ ప్రక్షాళన అంటే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ఆక్రమణలు తొలగిస్తామంటే అడ్డుకుంటామంటున్నారు. అభివృద్ధి చేస్తామంటే ఆగమైపోతున్నారు. అసలు బీఆర్ఎస్ లీడర్లు ఏం చేస్తున్నారో, దేనికెలా రియాక్ట్ అవుతున్నారో అర్థమే కావట్లేదు. వాళ్లకు ప్రకృతి పైన, సహజ వనరుల పైన అసలు ప్రేమ ఉందా? వాళ్లకున్న ప్రేమతో మేం చూపిస్తాం. పొద్దున లేస్తే చాలు, చెరువుల్లో జెండా ఎత్తుకుంటున్న గులాబీ లీడర్స్ వనపర్తిలో ఓ చెరువుని మాయం చేసేసారు. అది కూడా చాలా పద్ధతిగా, ప్రశాంతంగా మాయం చేసేసారు. చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రకృతి అంటే పట్టింపులు, సహజ వనరులంటే ప్రేమలేదు, అసలు చెరువులంటే లెక్కేలేదు. ఇవన్నీ కాదు, అసలు చెరువునే మాయం చేయటమేంటి బాసు? అది బీఆర్ఎస్. ఏవైనా మారుస్తుంది, ఎలాగోలా ఏ మారుస్తుంది. వనపర్తిలోనూ జరిగిందిదే. ఓ బడా లీడర్ హుకుంతో ఏకంగా చెరువునే మాయం చేసేశారు. ఆ విషయం తెలియాలంటే ముందు ఈ వివరం తెలుసుకోవాలి. ఇది 2023 మే 23న ఇచ్చిన జీవో. వనపర్తి శివార్లలో ఉన్న నాగవరంలోని మేళ్ల చెరువుని శిఖం భూమి నుంచి అయాన్ భూమిగా మారుస్తున్నట్లుగా ఇచ్చిన అప్పటి సర్కారు వారి ఆర్డర్ ఇది. సర్వే నంబర్ 167లో 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మేళ్ల చెరువుని ప్రభుత్వ ప్రజా అవసరాల నిమిత్తం శిఖం భూమి నుంచి కన్వర్షన్ చేస్తున్నట్లుగా జీవో జారీ చేశారు. అసలు మేళ్ల చెరువును శిఖం భూమి నుంచి అయాన్ భూమిగా ఎందుకు కన్వర్ట్ చేశారో తెలుసా? అప్పటి వనపర్తి ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి కోరుకున్నారు కాబట్టి. ఆ విషయాన్ని కూడా జీవోలోనే స్పష్టంగా రాశారు. శిఖం భూమి కన్వర్షన్ కోసం నిరంజన్ రెడ్డి ఏం సూచించారంటే, మేళ్ల చెరువు అనేది ఇప్పుడు పనికి రాకుండా పోయింది. అందులో ఒకప్పటిలా నీళ్లు నిలవట్లేదు. చెరువు క్యాచ్మెంట్ ఏరియా అంతా ప్లాట్లుగా మారిపోయింది. దానివల్ల చెరువులోకి నీరు చేరటం లేదు. పైగా దాని కింద ఎలాంటి ఆయకట్టు లేదు. ఈ చెరువు వల్ల భూగర్భ జలాలు కూడా పెరగటం లేదు. చివరికి పశువులు నీళ్లు తాగేందుకు కూడా పనికి రావటం లేదు. కాబట్టి ఇక్కడ చెరువు ఉండటం వేస్ట్. వనపర్తిలో భవిష్యత్తులో ప్రజా అవసరాలకు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు. అందుకని ఈ 4 ఎకరాల చెరువు భూమిని అయాన్ భూమిగా మార్చేస్తే అక్కడ కావాల్సింది కట్టేసుకోవచ్చు. వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. ఆయన కోరుకోవటంతో వనపర్తి మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేసేసింది. ఆ తరువాత ఈ ఇష్యూని సిసిఎల్ఏకు పంపారు. అక్కడ నుంచి ఫైల్ కలెక్టర్ కు చేరింది. మొత్తానికి అన్ని దశలు దాటి మేళ్ల చెరువు సాధారణ ప్రభుత్వ భూమిలా మారిపోయింది. మరి నిజంగానే మేళ్ల చెరువులో నీళ్లు నిలవటం లేదా? జీవోలో చెప్పినట్లుగా అక్కడ ప్లాట్లేమైనా వెలిసాయా? ఇండ్లేమైనా కట్టుకున్నారా? అర్బనైజేషన్ తో క్యాచ్మెంట్ ఏరియా దెబ్బతిందా అనే విషయాలను కొన్ని రోజుల క్రితం బిగ్ టీవీ పరిశీలించింది. కానీ ఆ చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దగా నిర్మాణాలేవి జరగలేదు. సరే, మరి వర్షాకాలంలో ఈ ప్రాంతంలో పరిస్థితి ఏంటని బిగ్ టీవీ మళ్లీ పరిశీలించింది. నీళ్లు నిలుస్తున్నాయా లేదా అనేది తెలుసుకునేందుకు వెళితే కనిపించిన సీన్ ఇది. విజువల్స్ లో మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు, నీళ్లే లేవు, ఎప్పటికీ రావు అంటూ ల్యాండ్ని కన్వర్ట్ చేస్తూ జీవో ఇచ్చిన ప్రాంతంలో మేళ్ల చెరువు సజీవంగానే ఉంది, నీటితో కళకళలాడుతోంది. దేశానికి 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మేళ్ల చెరువు వనపర్తి టౌన్ కు ఎంట్రెన్స్ లో ఉంది. దీని ఎదురుగానే ఆర్టీఏ ఆఫీస్ కూడా ఉంది. ఏ రకంగా చూసుకున్నా ఈ ఏరియాకు ఆ ప్రాంతంలో బాగా డిమాండ్ ఉంది. పైగా ఇళ్ల పక్కన ఇట్లాంటి ఒక వాటర్ బాడీ ఉంటే చూసేందుకు అక్కడ నివసించే వాళ్లకు ఎంతో బాగుంటుంది. పైగా ఈ చెరువును ఓ మినీ ట్యాంక్బండ్లా కూడా డెవలప్ చేయొచ్చు. గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. కానీ అవేవి చెయ్యకుండా చెరువునే మింగేయాలని చూశారు. ఇంత చక్కగా నీళ్లు నిలిచే మేళ్ల చెరువును ఎందుకు మాయం చెయ్యాలనుకున్నారనేది మేజర్ డౌట్. దీని వెనుకేమైనా కుట్ర దాగుందా?
ఎవరి ప్రయోజనాల కోసం ఈ చెరువు శిఖం భూమిని కన్వర్షన్ చేశారు? ఈ వ్యవహారంలో నేరుగా ఆనాటి మంత్రి గారే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏదైనా ఉండని, అసలు ఈ చెరువునే మాయం చేయాలనే దారుణమైన ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనుకున్న లోగుట్టు వనపర్తి ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి.